గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హెల్త్ ఫైల్ ఇవాల్టి హెల్త్ ఫైల్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ టొబాకో వల్ల క్యాన్సర్ వస్తుందా టొబాకో ఏ విధంగా క్యాన్సర్ కారకని అవుతుంది టొబాకో వల్ల ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి ఇవన్నీ డీటెయిల్డ్గా మనకు తెలియజేయడానికి ఒమేగా హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుందాం హలో సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో యా సార్ ఈ టొబాకో తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని తీసుకునే ఏవైతే స్మోక్ చేస్తారో సిగరెట్స్ పై బాక్సుల పైన ఉంటుంది గుట్కా లాంటి వాటిపైన కూడా ఉంటుంది కానీ అయినప్పటికీ చాలా మందికి హ్యాబిచ్యుయేట్ ఉంటుంది పొగాకు తీసుకోవడం ఈ టొబాకో తీసుకోవడం సో ఈ అసలు ఈ టొబాకో అనేది ఏ విధంగా క్యాన్సర్ కలగజేస్తుంది అసలు టొబాకో అనేది మోస్ట్ డేంజరస్ సబ్స్టెన్స్ అండి ప్రపంచంలో అన్నిటికన్నా డేంజరస్ సబ్స్టెన్స్ టొబాకోనే కారణం ఏంటంటే టొబాకో క్యాన్సర్ ఒకటే కాదు అనేక రకాలైన జబ్బులు కలగజేస్తుంది ఉదాహరణకి క్రానిక్ పల్మనరీ డిసీజెస్ దాన్ని సిఓపిడి అంటారు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజు క్రానిక్ బ్రాంకైటిస్ బ్లడ్ ప్రెషరు డయాబెటీసు పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే కాళ్ళలోను చేతుల్లోనూ రక్తనాళాలు బ్లాక్ అయిపోతుంటాయి కరోనరీ ఆర్టరీ డిసీజు సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్స్ అన్ని రకాల అనర్థాలకి ఈ టొబాకో ఒక్కటే కారణం ఇవన్నీ కాకుండా క్యాన్సర్ కూడా కలగజేస్తుంది అనేక రకాలైన క్యాన్సర్స్ కలగజేస్తుంది ఒక్కసారి స్మోక్ చేస్తే ఒక్క పఫ్ ఆఫ్ సిగరెట్ కనుక స్మోక్ చేస్తే 7000 టాక్సిక్ సబ్స్టెన్సెస్ బ్లడ్లోకి వెళ్ళిపోతాయి అందులో 400 to 500 క్యాన్సర్ కారకాలని సైంటిస్టులు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు 400 to 500 కార్సినోజన్స్ అంటాం క్యాన్సర్ కారకాలని సైంటిస్ట్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు స్మోక్ చేసిన 6 సెకండ్స్లో ఇది బ్లడ్లోంచి బాడీలో ఇతర సబ్స్టెన్సెస్కి వెళ్ళిపోతుంది మీరు అన్నారే చాలా అలవాటు పడిపోతుంటారు దానికి ఒక హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్ ఈ టొబాకోలో ఈ కార్సినోజెన్స్తో పాటు నికోటిన్ అనే ఒక సబ్స్టెన్స్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ ఉంటుంది అది మూడ్ ఎలివేటరు అనేక రకాలుగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది వెరీ అడిక్టివ్ ఆ నికోటిన్ ఈజ్ వెరీ అడిక్టివ్ దానివల్ల దీనికి అలవాటు పడిపోతారు ముఖ్యంగా పిల్లల్లో చాలామంది టొబాకో ఇంతకుముందు టొబాకో కంపెనీస్ చాలా ఎక్కువగా పిల్లల్ని టార్గెట్ చేసేవి అంటే చాలా కాలం స్మోక్ చేస్తారు కోర్స్ ఫార్చునేట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద పాస్ట్ ఐ థింక్ 2 డికేడ్స్ అడ్వర్టైజ్మెంటే బ్యాన్ చేసేసింది టొబాకో అడ్వర్టైజ్మెంట్ మా చిన్నప్పుడు రోజు హోర్డింగ్స్ కనబడేవి హ్యావ్ ఎ చార్మినార్ రిలాక్స్ అని చాలా రకాల హోర్డింగ్స్ ఉండేవి లక్కీగా ఇప్పుడు అవన్నీ బ్యాన్ చేసేసారు సో అనేక రకాలుగా ఈ టొబాకో హాని చేస్తుంది అందులో అతి ముఖ్యమైన క్యాన్సర్ కారకాలు ఉన్నాయి వాటిని పిఏహెచ్ అంటాం పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ బెంజీన్స్ ఎస్టాల్డిహైడ్ చాలా రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ కూడా ఉన్నాయి టొబాకోలో పోలోనియం కాంపోనెంట్స్ ఉన్నాయి ఎసిటమైన్స్ నైట్రోసమైన్ బెంజోపైరిన్స్ అనేక రకాలైన కెమికల్ టాక్సిన్స్ ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు అన్నమాట ఈ క్యాన్సరు మనం టొబాకో స్మోక్ చేస్తే లంగ్స్లోనే కాదు శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు ఓరల్ క్యావిటీలో రావచ్చు అలాగే ఇంకా ఇతరత్ర బాడీ అంతా కూడా రావచ్చు టొబాకో స్మోక్ చేసినప్పుడు ఈ టాక్సిక్ కార్సినోజెన్స్ వెళ్ళి మన బాడీలో అవి మళ్ళీ మెటబాలిక్గా యాక్టివేట్ అవ్వాలి అంటే డైరెక్ట్గా దే డోంట్ కాజ్ క్యాన్సర్ సో మన లివర్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి సైటోక్రోమ్ P450 అంటారు వీటిని ఇవేం చేస్తాయంటే ఈ టాక్సిన్స్ని మెటబాలిక్గా యాక్టివేట్ చేస్తాయి యాక్టివేట్ చేసి మన క్యాన్సర్ కారకాలు కలిగిస్తాయి అలాగే డీటాక్సిఫికేషన్ మెకానిజం కూడా మన బాడీలో ఉంది డీటాక్సిఫికేషన్ మెకానిజం కూడా సో దిస్ బ్యాలెన్స్ బిట్వీన్ మెటబాలిక్ యాక్టివేషన్ అండ్ డీటాక్సిఫికేషన్ క్యాన్సర్ ఎంతవరకు దోహదం చేస్తుందో తెలుస్తుంది మీరు అడగచ్చు చాలామంది స్మోక్ చేస్తుంటారు మా తాతగారు 100 ఏళ్ళు 50 ఏళ్ళు స్మోక్ చేశారు ఆయనకు ఒక్క క్యాన్సర్ కూడా రాలేదు ఇదేంటి మా ఫ్రెండు 10 ఏళ్ళు స్మోక్ చేస్తే క్యాన్సర్ వచ్చిందని సో స్మోక్ చేసిన అందరిలోనూ క్యాన్సర్ రాదు బట్ స్మోకింగ్ చేసేవాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్ టు నాన్ స్మోకర్స్ సో దిస్ బ్యాలెన్స్ బిట్వీన్ మెటబాలిక్ యాక్టివేషను డీటాక్సిఫికేషను అది ఈ క్యాన్సర్ ఎంతవరకు వస్తుందని తెలుస్తుంది అనమాట దాన్ని తెలుసుకోవడానికి బయో మార్కర్స్ ఏమి లేవు మనకి అంటే నాకు మెటబాలిక్ యాక్టివేషన్ బాగుంది ఎక్కువ ఉంది సో నాకు క్యాన్సర్ వస్తుంది నాకు డీటాక్సిఫికేషన్ మెకానిజం బాగుంది నాకు రాదు నేను స్మోక్ చేసుకోవచ్చు అనే బయో మార్కర్స్ ఏమి లేవు దట్ వీ రియలీ డోంట్ నో హౌ దిస్ ఈజ్ ఎఫెక్టెడ్ సో ఈ కార్సినోజెన్స్ వన్స్ దే ఆర్ మెటబాలికల్లీ యాక్టివేటెడ్ అంటే యాక్టివేటెడ్ ప్రొడక్ట్ అయినప్పుడు అది వెళ్ళి సెల్లో ఉన్న డిఎన్ఏతో డిఎన్ఏ ఎడక్ట్స్ ఫామ్ అవుతాయి ఆ డిఎన్ఏ ఎడక్ట్స్ జెనెటిక్ మ్యుటేషన్ కలగజేసి క్యాన్సర్ కలగజేస్తుంది
सो इला टोबैको अनेक रका मन को हाम चेस्तुंदी అన్నిటికన్నా ముఖ్యమైనది క్యాన్సర్. ఇతరత్ర ఇందాక చెప్పాను కదా, అవి రిపీట్ చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ కూడా ఉంది. హైపర్ టెన్షన్, డయాబెటీస్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్స్ అంటే పక్షవాతం లాంటివి, బ్రెయిన్ హెమరేజు, బ్లాకేడ్ ఆఫ్ మెయిన్ మేజర్ వెసల్స్, పెరిఫరల్ వెసల్స్ డిసీజ్ పీవీడి అంటాం, ఇవన్నీ కూడా టొబాకో అనేక రకాలుగా హాని చేస్తుంది. ఇదే కాకుండా క్రానిక్ బ్రాంకైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజు, అనేక రకాలుగా స్మోకర్స్ ఎఫెక్ట్ అవుతారు. స్మోక్ చేసిన మెయిన్గా క్యాన్సర్ అనేది ఏ ఆర్గాన్ పైన వస్తుందండి? ఇది స్మోక్ చేసిన వారికి స్మోకింగ్లో మనకు ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి, స్మోకింగ్ అలాగే టొబాకోలో స్మోక్లెస్ టొబాకో కూడా ఉంది. స్మోక్లెస్ టొబాకో అంటే గుట్కా తింటాం, తంబాకు తింటాం, కైనీ తింటాం, స్నఫ్ ముక్కుతో పీలుస్తుంటారు, నస్యం అంటారు, ఇవన్నీ కూడా స్మోక్లెస్ టొబాకో. చాలామంది అనుకుంటూ ఉంటారు నేను నోటి ద్వారా గుట్కా తిని ఊసేస్తున్నాను, నేను లోపలికి ఇంజెస్ట్ చేయటం లేదు, నాకు క్యాన్సర్ రాదు అని అనుకుంటారు. అలా లోపల నోట్లో పెట్టుకోగానే ఇమీడియట్గా నోట్లో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ నుంచి కూడా ఈ కార్సినోజెన్స్ అబ్జార్బ్ చేయబడి నోట్లోనే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలగజేస్తాయి. అంత డేంజరస్ ఈ టొబాకో. ఈ తంబాకు తిన్నా చాలా రకాల చాలామంది లేడీసు ఆక్యుపేషన్ కోసం తంబాకు బీడీలు చుడుతుంటారు, వాళ్ళు చక్ టక్కని నోట్లో పెట్టేసుకుంటారు. నార్థన్ తెలంగాణలో చాలా కామన్ ప్రాబ్లం ఇది. తంబాకు లేడీస్ కూడా తింటుంటారు, ఎందుకంటే వాళ్ళు ఆక్యుపేషన్ చూడుతూ ఉంటారు, ఏంటి దీంట్లో ఉన్న ఇదని తెలుసుకోవడం కోసం తినేస్తుంటారు. సో గుట్కా, నస్యం, అన్నీ చాలామంది బిజినెస్ పీపుల్ షాప్స్లో ఖాళీగా అంటే షాప్స్లో చాలా కాలం చాలాసేపు అక్కడే కూర్చునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవన్నీ తింటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈక్వల్లీ డేంజరస్. అంటే స్మోకింగ్ అంత డేంజరస్ కాదు, కానీ బట్ దే ఆర్ ఈక్వల్లీ డేంజరస్, దే ఆర్ నాట్ సేఫ్ ప్రొడక్ట్. అలాగే ఈ సిగరెట్స్ అని వాడుతుంటారు. ఈ సిగరెట్స్లో అవి ఏంటంటే టొబాకో ఏదైతే ఎడిక్షన్ కలిగిస్తుందో నికోటిన్ మాత్రమే ఉంటుంది, మిగతా ఏమీ ఉండవు, అందువల్ల హామ్ లేదు అని ఈ సిగరెట్ కంపెనీస్ అడ్వర్టైజ్ చేస్తున్నాయి. బట్ ఈ సిగరెట్స్లో కూడా నికోటిన్ ఉంటుంది. నికోటిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ అడిక్టివ్. నికోటిన్ ఈజ్ ఆల్సో కార్సినోజెనిక్. నికోటిన్ పర్సే ఎడిక్షనే కాకుండా క్యాన్సర్స్ కూడా కలిగిస్తుంది. అలాగే ఈ సిగరెట్స్లో చాలా రకాల కెమికల్ టాక్సిన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. సో అందుకని ఈ సిగరెట్లో టొబాకో కార్సినోజన్స్ ఉండవు, అది స్మోక్ చేస్తే నాకేమి రాదు అని అనుకోకూడదు. ఈ సిగరెట్స్ కూడా డేంజరసే, బట్ దే ఆర్ లెస్ డేంజరస్ దెన్ స్మోకింగ్ అన్నమాట. సో ఈ స్మోకర్స్లో అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తాయి. నేమ్ ఇట్ ఎనీ ఆర్గన్ ఇన్ ద బాడీ క్యాన్సర్ రావచ్చు, ఇంక్లూడింగ్ బ్లడ్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్సు, లిప్స్ మీద, అంగటి మీద, నాలుక మీద, నాలుక వెనకాల భాగంలో దాన్ని ఫ్యారింగ్స్ అంటాము, స్వరపేటిక క్యాన్సర్సు, ఊపిరితిత్తుల క్యాన్సర్సు, స్టమక్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, యూరినరీ బ్లాడర్ క్యాన్సరు, అండ్ ప్లీజ్ గర్భసంచి ముఖద్వార క్యాన్సరు. మనందరికీ తెలుసు గర్భసంచి ముఖద్వార క్యాన్సరు శరీరం ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్లో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో చాలా కామన్ క్యాన్సరు గర్భసంచి. హ్యూమన్ ప్యాపిలమెటస్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ అన్హైజీనిక్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఇది ఎక్కువగా వ్యాప్తి చెంది క్యాన్సర్ కలిగిస్తుంది, చాలా కామన్ క్యాన్సర్. కానీ వెస్ట్రన్ వరల్డ్లో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇస్ నాట్ ఎ కామన్ క్యాన్సర్. వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకుంటారు, ప్లస్ హైజీనిక్, ఆబ్వియస్లీ ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి హైజీన్ అవి చాలా బాగుంటుంది, వాళ్ళలో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కనబడదు. కానీ స్మోకింగ్ చేసే ఉమెన్లో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కనబడుతుంది. అంటే ఇమాజిన్ చేయండి, ఇక్కడ స్మోక్ చేస్తే అది బ్లడ్లో అబ్జార్బ్ చేయబడి గర్భసంచి ముఖద్వారం దగ్గర సెక్రీట్ చేయబడి అక్కడ క్యాన్సర్ కలిగిస్తుంది. అంటే ఇది ఎంత హార్మ్ఫుల్ సబ్స్టెన్సో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే బ్లాడర్ క్యాన్సర్స్, యూరినరీ బ్లాడర్ మనంతా కూడా టాక్సిన్స్ అంతా కూడా కిడ్నీస్లో ఫిల్టర్ చేయబడి యూరిన్లో స్టోర్ చేయబడి యూరిన్ క్యాన్సర్ కలిగిస్తుంది, లివర్ క్యాన్సర్ కలిగిస్తుంది, కోలన్ క్యాన్సర్ కలిగిస్తుంది, అక్యూట్ మైలాయిడ్ లుకీమియా కూడా కలిగిస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ డెడ్లీ క్యాన్సర్స్ అక్యూట్ మైలాయిడ్ లుకీమియా, అంటే బ్లడ్ క్యాన్సర్. ఇలా అనేక రకాల క్యాన్సర్స్కి ఈ టొబాకో దోహదం చేస్తుంది. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఈ గుట్కా తినే వాళ్ళలో చాలా కామన్. వీళ్ళన్నీ కూడా ఈ చిన్న చిన్న ఈ హ్యాబిట్స్ కనుక మనం అవాయిడ్ చేయగలిగితే చాలా వరకు క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇండియన్ పార్లమెంట్ కనుక ఇవాళ ఒక లెజిస్లేషన్ పాస్ చేసి ఇండియాలో టొబాకో బ్యాన్ చేసేసామని కనుక చెప్పేస్తే 40% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ మెన్ ఇన్ సౌత్ ఇండియా ఆర్ వైప్డ్ అవుట్. అంటే సౌత్ ఇండియాలో వచ్చే క్యాన్సర్స్, మెన్లో వచ్చే క్యాన్సర్స్
40% would be wiped out. అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ కార్సినోజెన్సిస్ ఈ టొబాకో ఉందన్నమాట. ఎంత హార్మ్ఫుల్ టొబాకో మీరు చెప్తుంటే భయం వేస్తుంది ఒకసారి. అదేవిధంగా వాళ్ళు టొబాకో తీసుకుంటున్నా పక్కన ఉన్న వాళ్ళకు కూడా సోకే ప్రమాదం కూడా ఉందని మీరు ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు, దాని గురించి మాట్లాడుకుందాం. వెరీ కరెక్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీరు చెప్పారు. ఒక షార్ట్ బ్రేక్ ఫైల్ సార్. అదే స్మోక్ చేసే వాళ్ళకే కాకుండా పక్కకున్న వాళ్ళకు కూడా ఆ స్మోకింగ్ ఎఫెక్ట్ దానివల్ల క్యాన్సర్ వస్తుంది అంటే భయం వేస్తుంది నిజంగా. సో ఎక్కువగా మన దగ్గర అయితే మేల్స్ తాగినా పక్కకున్న ఫీమేల్ కి కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అంటే హౌ డేంజరస్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ వెరీ ఈక్వల్లీ డేంజరస్ అండి. పాసివ్ స్మోకింగ్ అంటాం, అంటే లైటెడ్ ఎండ్ ఆఫ్ ద సిగరెట్ నుంచి వచ్చే స్మోక్, వాళ్ళు కాల్చినప్పుడు మధ్యలో సిగరెట్ నుంచి స్మోక్ వస్తుంది కదండి, ఆ స్మోకు, అలాగే వీళ్ళు తాగి వదిలిపెట్టే ఎక్సైల్డ్ స్మోకు, ఈ రెండు కూడా ఈక్వల్లీ హార్మ్ఫుల్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ బ్యాన్ చేసింది. మీరు ఆఫీసుల్లోనూ బయట మార్కెట్ ప్లేసెస్లోనూ మాల్స్లోనూ ఏరోప్లేన్స్లోనూ మీరు స్మోక్ చేయడానికి అవకాశమే లేదు. సో ఎక్కడ స్మోక్ చేస్తారు? ఇంటికి వెళ్ళి స్మోక్ చేయాల్సిందే. ఇంటికి వెళ్ళి స్మోక్ చేసినప్పుడు వారికే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా వారి స్పౌస్కి, వారి పిల్లలకి, పిల్లలు చిన్న చిన్న పిల్లలు కనుక ఇంట్లో ఉన్నట్టయితే వారి టెండర్ ఆర్గన్స్ మీద ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే వారు స్మోక్ చేయకపోయినా వారి తండ్రి గారు స్మోక్ చేయటం వలన వారికి అనేక రకాలైన క్యాన్సర్స్, క్యాన్సర్సే కాకుండా ఇతరత్ర నేను ఇంతకుముందు చెప్పిన అన్ని డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. సో ఇమాజిన్ చేయండి, మీరు మీరు మీకుగా మీరు హామ్ చేసుకోకుండా, అంటే స్మోకర్స్కి నేను చెప్పే సలహా, మీకుగా మీరు హామ్ చేసుకుంటున్నారు ప్లస్ మీ పిల్లలకి మీ వైఫ్కి కూడా హాని చేస్తున్నారు. సో ఈక్వల్లీ బ్యాడ్, రెండు కూడా ఈక్వల్లీ బ్యాడ్. సో వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది అడుగుతుంటారు, నేను అసలు స్మోక్ చేయలేదు, ఏం చేయలేదు, నాకు ఎలా వచ్చిందని. అప్పుడు అడుగుతాను, మీ పేరెంట్స్ ఏమన్నా, మీ ఫాదర్ ఏమైనా స్మోక్ చేశారంటే, ఎస్ ఎస్ మై ఫాదర్ యూజ్ టు స్మోక్ దోస్ డేస్. ఎస్, ఆ రోజుల్లో పబ్లిక్ ప్లేసెస్లో కూడా స్మోక్ చేసేవారు. సో ఈవెన్ వీళ్ళందరూ కూడా ఈ టొబాకోకి ఎక్స్పోజ్ అవుతారు, వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా టొబాకో తీసుకున్న వాళ్ళకి ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి, ఆ ఎంత ఎఫెక్ట్ ఉంటుందో తాగిన వాళ్ళకి పక్కకున్న వాళ్ళకి కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుందా? ఈక్వల్లీ ఎఫెక్టివ్, ఈక్వల్లీ అంతే ఎఫెక్టివ్. పక్కన కూర్చొని వాళ్ళ రోజు స్మోక్ చేసేది, వారి ఇంట్లో ఇంట్లోనే స్మోక్ చేయాలి, స్మోక్ చేసినప్పుడు అదంతా కూడా వాళ్ళు ఇన్హేల్ చేస్తారు, పిల్లలు ఇన్హేల్ చేస్తారు, పిల్లలకి మోర్ డేంజరస్. టెండర్ ఆర్గన్స్ అప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఆ ఆర్గన్స్ అన్నీ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. పిల్లల బ్రాంకైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజెస్, పిల్లల్లో వచ్చే అనేక రకాల ఆస్మాస్కి ఈ టొబాకో స్మోకింగే కారణం. ఓకే, చాలా రకాల క్యాన్సర్స్ గురించి చెప్పారు, లంగ్ అండ్ ఓరల్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా టొబాకో వల్ల ఈ విధంగా వస్తాయి చెప్పారు. సో వాటిని మనం ఐడెంటిఫై చేయడం ఎలా, వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, స్టార్టింగ్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ, మన ప్రజలందరూ కూడా ఈ క్యాన్సర్ అవేర్నెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకోవటం. ఇప్పుడు ఉదాహరణకి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ చాలా ఈజీగా రికగ్నైజ్ చేయవచ్చు, కానీ అందరూ లేట్ స్టేజ్లోనే వస్తుంటారు. ఎందుకంటే ఈ ఓరల్ క్యావిటీలో వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మానని పుండు లిప్స్ మీద కానివ్వండి, టంగ్ మీద కానివ్వండి, అంగటి మీద కానివ్వండి, చిగుళ్ళ మీద కానివ్వండి, దవడ లోపలి భాగంలో కానివ్వండి, ఎక్కడైనా సరే మానని పుండు. ముఖ్యంగా నొప్పి కలిగించో, అందుకే ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. నొప్పి కలిగిస్తే పరిగెత్తుకు వస్తుంటారు. మనకు కూడా తెలియదు, పక్కన వాళ్ళ నోట్లోంచి స్పౌస్ కూడా ఎగ్జామిన్ చేయరు కదా వాళ్ళ నోట్లో ఏమైనా పుండు ఉందా లేదా అనేది. సో వీళ్ళందరికీ మానని పుండు ఎటువంటిది ఉన్నా కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా వైటిష్ అండ్ రెడ్డిష్ ప్యాచెస్, దీన్ని లూకో ఎరిథ్రోప్లేకియా అంటారు. అంటే జస్ట్ కర్డి పెరుగు లాంటి, ఒక పెరుగు అక్కడ అంటుకుంటే ఎలా ఉంటుందో కర్డి వైట్ ప్యాచ్, ఏదైనా ఎక్కడైనా ఉన్నా కూడా ఓరల్ క్యావిటీలో, అలాగే రెడ్డిష్ ప్యాచెస్ ఎరిథ్రోప్లేకియా అంటాం, అలాగే రెండు ఎరిథ్రో లూకోప్లేకియా రెండు ఉంటాయి, వైటిష్ ఏరియాస్, మధ్యలో రెడ్డిష్ ఏరియాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఫర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. అలాగే స్పీచ్ డిస్టర్బెన్సెస్, నాలుకలో కొన్నిసార్లు చిన్న క్యాన్సర్ వచ్చినప్పుడు, నాలుక వెనకాల భాగాల్లో వచ్చినప్పుడు, ఆ నాలుక లోపల వచ్చినప్పుడు ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ ఫిక్స్ అయ్యి స్పీచ్ డిస్టర్బెన్స్, మాట స్పష్టంగా రాకపోవటం, మింగటానికి ఇబ్బందిగా ఉండటం, నాలుక వెనకాల భాగాల్లో క్యాన్సర్ వస్తే మింగటానికి ఇబ్బందిగా ఉంటుంది, ఫీలింగ్ ఆఫ్ ఎ ఫారిన్ బాడీ, లోపల ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు మింగటానికి ప్రయత్నిస్తారు, మింగినా కూడా ఆ ఫారిన్ బాడీ సెన్సేషను అక్కడే ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ బేస్ టంగ్ క్యాన్సర్. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఇలాగే స్వరపేటిక క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, వాయిస్లో హోర్ష్నెస్, బొంగురు పోవటం, మాట స్పష్టంగా రాకపోవటం, మాట్లాడినప్పుడు లోపల పెయిన్ఫుల్గా ఉండటం, కాఫ్ చేసినప్పుడు వచ్చే ఫ్లెమ్లో బ్లడ్ ఉండటం,
స్ప్యూటమ్, బ్లడ్ ఇన్ ద స్ప్యూటమ్, ఇవన్నీ కూడా స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు. మోస్ట్ ఇంపార్టెంట్ లంగ్ క్యాన్సరు, మానని దగ్గు, లో గ్రేడ్ చెస్ట్ పెయిను, లో గ్రేడ్ ఫీవరు, లాస్ ఆఫ్ హెపటైటు, లాస్ ఆఫ్ వెయిటు, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఇంకా కిందకు వెళ్ళినట్టయితే స్టమక్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటుంటాం. వెరీ కామన్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియన్ మెన్లో ఇన్ఫ్యాక్ట్ సింగిల్ మోస్ట్ క్యాన్సరు, కామనెస్ట్ క్యాన్సరు మద్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్. చాలామంది అంటుంటారు నాకు గ్యాస్ ఉంది, చాలా కాలంగా గ్యాస్ ఉంటుంది, 3-4 నెలల నుంచి గ్యాస్ ఉంటుంది. అంటే కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం, పొట్ట ఎప్పుడు ఉబ్బరంగా ఉన్నట్టు ఫుల్ అయిపోయినట్టు ఉండటం వెరీ ఇంపార్టెంట్ అర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. అలాగే కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫీల్ అవటం, నార్మల్గా 4 ఇడ్లీలు తింటారు బ్రేక్ఫాస్ట్కి, 1-2 తినగానే యూ ఫీల్ ఫుల్, యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్, దీన్ని గ్యాస్ ఉంది నాకు అని చెప్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వచ్చి. ఏదో ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్ వెళ్ళి ఓవర్ ద కౌంటర్ ర్యాంటాక్ లేకపోతే ప్యాంటడాక్ తీసుకొని వాడుకుంటూ ఉంటారు, ఇలా అశ్రద్ధ చేస్తుంటారు. అలాగే వామిటింగ్ రావటం, వామిటస్లో బ్లడ్ ఉండటం, ఆకలి తగ్గిపోవటం, వెయిట్ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. ది అదర్ కామన్ క్యాన్సర్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్, వెరీ ఇంపార్టెంట్ క్యాన్సర్. ఈ చాలామంది స్మోకర్స్లో, ముఖ్యంగా యూరినరీ బ్లాడర్ క్యాన్సరు స్మోకర్స్లోనే మనం ఎక్కువగా చూస్తుంటాం. 80 out of 100 క్యాన్సర్స్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్లో ఖచ్చితంగా హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఉంటుంది. యూరిన్లో రక్తం పట్టడం వెరీ కామన్ వార్నింగ్ సిగ్నల్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. సో యూరిన్ పాస్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయటం, కలర్ ఎలా ఉందో చూసుకోవటం, బ్లడ్ పట్టడం, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి యూరినరీ ప్యాసేజ్కి అబ్స్ట్రక్షన్ రావటం, ఇవన్నీ కూడా యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలు అనమాట. సో ఈ లక్షణాలు ఎవరిలోనో కనుక చూసినట్టయితే, ఆరు గమనించినట్టయితే వెంటనే పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరకు, ఆంకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన చాలా ఇంపార్టెంట్. ఈ వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నట్టయితే క్యాన్సర్ ఉన్నది అని కాదు, క్యాన్సర్ ఉండి ఉండవచ్చు. సో ముఖ్యంగా స్మోకర్స్లో గనక ఇలాంటి వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నట్టయితే ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. చాలాసార్లు చూస్తుంటాం ఈ స్మోకర్స్కి క్రానిక్ కాఫ్ ఉండటం, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవటం, క్రానిక్ వారు సిటీ స్కాన్ కూడా చేసి క్రానిక్ బ్రాంకైటిస్ ఉందని చెప్పటం, అంతవరకు బాగానే ఉంటుంది. మళ్ళీ 6 నెలల తర్వాత రిపీట్ అవుతుంది. సో 6 నెలల క్రితమే చెక్ చేయించుకున్నాను, క్రానిక్ బ్రాంకైటిస్ అన్నారు డాక్టర్ గారు, మళ్ళీ ఎందుకు వెళ్ళటం అని అశ్రద్ధ చేస్తుంటారు. ఇలా చాలాసార్లు స్మోకర్సు చాలా లేట్గా డాక్టర్ దగ్గరికి వస్తుంటారు, ఎందుకంటే ఈ సింప్టమ్స్ చాలా కాలంగా ఉంటుంటాయి వాళ్ళకి క్రానిక్ కాఫ్. ఇదే కాకుండా చాలామంది స్మోకింగ్ ఒక 20 సంవత్సరాలు స్మోక్ చేసి ఆపేస్తారు. ఆపేసిన తర్వాత ఇంకా దే ఫీల్ సేఫ్, నో సెక్యూర్, ఇంకా నాకు క్యాన్సర్ రాదు అనుకుంటారు. అది కూడా పొరపాటే. ఒకసారి స్మోక్ చేసిన తర్వాత ఒక 10 pack years, అంటే రోజుకు ఒక 10 cigarettes, 10 years మాట స్మోక్ చేసినట్టయితే నెక్స్ట్ 20 to 30 years వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను మానేశాను సార్, మానేసి 10 ఏళ్ళు అయింది సార్ అంటారు. స్మోక్ చేస్తారంటే లేదు సార్ చేయట్లేదు, మానేశాను 10 ఏళ్ళు అయింది నాకు ఇంకేంటి అనుకుంటారు. లేదు, వాళ్ళకి ఈక్వల్లీ ఇంక్రీస్డ్ రిస్క్ ఉంటుంది. ఒక 10 pack years స్మోక్ చేస్తే చాలు, నెక్స్ట్ 30 to 40 years వాళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సిందే, వాళ్ళ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా కాలం స్మోక్ చేసేవాళ్ళు, అంటే 30, 40, 50 years స్మోక్ చేసిన వాళ్ళు చూశాను, వాళ్ళకి ఇప్పుడు కొత్తగా స్క్రీనింగ్ టెక్నిక్ కూడా అందుబాటులోకి వచ్చింది. అది లోడోస్ సిటీ స్కాన్తో, అంటే రేడియేషన్ డోసు తక్కువగా ఉండే కొత్త న్యూ సిటీ మెషిన్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటితో 6 మంత్స్కి ఒకసారి వాళ్ళు స్క్రీనింగ్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. వ్యాక్సిన్ కూడా వచ్చింది సార్, ఏ ఏజ్లో ఇప్పించాలంటారు? ఒకవేళ కొంచెం, అంటే మీరు ఇంతకు ముందు ఒకసారి చెప్పినట్టు గుర్తు, ఒక 15 ఇయర్స్ ఆ ఏజ్లో మెచ్యూరిటీ అయ్యే బిఫోర్. క్యాన్సర్ వ్యాక్సిన్ ఓన్లీ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సరు వ్యాక్సిన్ ప్రిఫరబుల్లీ 10 to 12 years, అంటే వాళ్ళలో ఈ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ రాకముందే వాళ్ళకి ఆ వ్యాక్సిన్ కనుక 3 doses or 2 doses ఉన్నాయి ఇప్పుడు కొత్తగా, ఇవి కనుక ఇచ్చినట్టయితే సర్విక్స్ క్యాన్సర్ రావటాన్ని పూర్తిగా నిరోధించవచ్చు. పెళ్లి కాని స్త్రీలు అందరూ తీసుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళు కూడా అప్ టు 46 ఇయర్స్ తీసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు ముందుగా చెక్ చేసుకుని ప్యాప్స్మియర్ ఎగ్జామినేషను, గైనకలాజికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని ఆల్రెడీ క్యాన్సర్ లేదు అని నిర్ధారించుకొని వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్నాక 6 మంత్స్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయవలసి ఉంటుంది. లేట్ ఏజ్లో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, అందుకని రొటీన్ అదర్ సెకండరీ ప్రివెన్షన్ ప్యాప్స్మియర్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఈ టొబాకో ఎంత హార్మ్ఫుల్లో, ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయో, అలాగే క్యాన్సర్ పైన కూడా అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ TV5.